హలో అండి నమస్తే ఈరోజు మనం జుట్టు సమస్యల నివారణ కోసం ఇంట్లోనే ఆయిల్ తయారు చేసుకున్నామండి అది కూడా మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి ఈ కాలంలో మనం తినే ఫుడ్ వల్ల కావచ్చు పొల్యూషన్ వల్ల కావచ్చు జుట్టు రాలిపోతుంది చుండ్రు వచ్చేస్తుంది చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి మరి అటువంటి సమస్యల నుంచి మనం దూరం కావాలంటే ఈ ఒక్క ఆయిల్ ఇంట్లో తయారు చేసుకున్నట్లయితే సరిపోతుంది మరి ఏ విధంగా చేయాలో చూద్దామా దానికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి పారాషూట్ ఆయిల్ వాడుతున్నానండి పారాషెట్ ఆయిల్ని వేసుకోవాలి మీకు కావాల్సినంత ఆయిల్ వేసుకున్నట్లయితే సరిపోతుంది దీంట్లోకి మెంతులు వెల్లుల్లి కరివేపాకు ముందుగా ఒక స్పూన్ మెంతులు వేస్తున్నాను దీంట్లోకి వెల్లుల్లి కరివేపాకు ఈ మూడింటిని కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఎంతవరకు అంటే మనం కరివేపాకుని పట్టుకున్నప్పుడు ఇది ముక్కలైపోతుందనమాట అంతవరకు సిమ్లోనే వేయించుకోవాలి ఈ ఆయిల్ మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి చిన్నప్పుడు మా పాపకు అస్సలు జుట్టు ఉండేది కాదు నేను ఈ ఆయిల్ స్టార్ట్ చేసిన తర్వాత చక్కగా పెరుగుతుంది మీరు ఈ ఆయిల్ వాడేటప్పుడు మీకు స్మెల్ వస్తుంది అనుకుంటే కనుక మీరు ముందు రోజు తలస్నానం చేసే ముందు రోజు గోరువెచ్చటి నూనె తలకు పట్టించి నెక్స్ట్ డే తలస్నానం చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఆయిల్ అనుక మీకు రెగ్యులర్గా వాడినట్లయితే మీకు తెల్ల జుట్టు కూడా అస్సలు రాదండి జుట్టు ఓడిపోవడం లాంటి సమస్యలు అన్నిటి నుంచి మీరు దూరం కావచ్చు ఇప్పుడు ఎలాగో స్కూల్స్ లేక పిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉంటున్నారు కదా బాగా రుద్దేశ అందరికీ చక్కగా పెరిగిపోతుంది మనకి ఆయిల్ కూడా రెడీ అయిపోయింది చూసారుగా మనకి కరివేపాకు అంతా కూడా బాగా వేగిపోయింది ఇది స్టవ్ ఆఫ్ చేసి చల్లారాలండి బాగా చల్లారిన తర్వాత దీన్ని మనం ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి ఏదైనా గిన్నెలోకి మొత్తాన్ని వడకట్టుకొని ఈ ఆయిల్ మొత్తాన్ని ఒక డబ్బాలో పెట్టుకొని కావాల్సినప్పుడు గోరువెచ్చగా చేసుకొని వాడుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా యూజ్ అవుతుంది మరి వీడియో నచ్చిందా అండి నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మీ సపోర్ట్ని మాకు తెలియచేయండి ఒక లైక్ చేయండి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్